వచ్చి హాయిగా నిద్రపోతున్నావా? భయపడు సీత. రణదేవ్, వీళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి ముక్కలకి ఆహారంగా వేయండి. మాకు వ్యతిరేకంగా తరుణాలు చేస్తావా? మాకు వ్యతిరేకంగా దీక్షలు చేస్తావా? ఈ రాజుతో ఈ ఆశ మూడింది. బందలారా, మంది మార్పలంతో ఆయుధాలతో రాత్రిపూట కప్పు కాసి దాడి చేయడం మగదనం కాదురా? మా గురించి తెలుసుకోడా మా జోలికొచ్చా? ముత్యుతో జరగటం, ఈ రణధీతో పోరాటం ఒక్కటే నా చేతుల్లోనూ చేస్తున్నా. ఇష్ట దైవాన్ని తలుచుకో. ఒక్క హరిశ్చంద్ర ప్రసాద్ చనిపోతే వందల హరిశ్చంద్ర ప్రసాద్ పట్టుకు వస్తారు. నేను చనిపోయినా నా రైతుల గుండెలు ఎప్పటికీ బ్రతికే ఉంటాను. ఇప్పటికైనా నా అన్న నావులేడు దుర్గా కాళ్ళ మీద పడి వాడుకో, ప్రాణభిక్ష పెడతాడు. నేను ప్రాణభిక్ష వచ్చే వేడుకోటమా? అది నా నోడించి వచ్చిన మరుక్షణమే చచ్చిపోయేటాను నేను. మగుడికి చెప్పు, నుదుట బొట్టు నల్ల మంగళ సూత్రం చేతికి గాజులైన మిగులుతాయి. క్షమాపణ అడగమని నా భర్తకి నేను చెప్పడమా? అవసరమైతే ఆయన కంటే ఒక్క 5 నిమిషాల ముందు నేనే చచ్చిపోతాను. మొగుడు మొంటి గట్టం అనుకుంటా పిల్ల కంచు గట్టలాగుంది, సావు కోరుకుంటుంది. నీ గాజులు పగలాలి, నీ పూలు నలగాలి, నీ తాళి తగ్గిపోవాలి. వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పంచమ తంత్రం నరజాతిని వంచిన దారుణ కుల మంత్రం, నరక పడిన శంభూకుని శిరం సాక్షిగా తెగి పడిన ఏకలవ్య భటన వేలు సాక్షిగా, ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా ప్రష్టించిన ప్రతి చోట క్షేత్రం అడగండో అలవండో మీ గుండెరడప్పు కొట్టి నినదీస్తూ నిలదీస్తూ అడగండో. పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో. మహారథం గుండెలపై నడిచిన నలిగిన పేదరికం చితికి చిత్రమవుతున్నా, అసితో దొరతనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారుమోగిన కళ్ళుండి చెవులుండి తనని వినని పాలకులను అడగండో.
చేసిన ఆ వంచకుడెవడని అడగండో. స్త్రీ ధైర్యం బలికి తరలిపోతోంది, గళమెత్తని దైన్యంలో జనం కుమిలిపోతోంది, మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది, మగ పశువుల కాళ్ల కింద మగువ నలిగిపోతోంది. ఈ దౌష్టం ఇక వద్దని, ఈ క్రౌర్యం ఇక రద్దని అరవండో. పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో. ఆడపడుచు సంచరించు స్వర్గం రానీయదు ఈనాటికి ఈ రాక్షస రాజ్యం. బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం, పెలివాడల కన్నీటికి కరగదులే ధన స్వామ్యం. ఇక తప్పదు ప్రతి ఒకడు ఒక బురుమై ఒక మెరుపై నిలవండో. మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ నిలదీస్తూ అడగండో. సృష్టించిన ఆ వంచన తల పెంచగ కదలండో.